పవనం టిఆర్ఎస్ కలిగే చలనం టిఆర్ఎస్ వీచే పవనం టిఆర్ఎస్ విజయపు గగనం టిఆర్ఎస్ విజయపు గగనం టిఆర్ఎస్ చలో 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 కారు గుర్తు మనదే ఉఠో 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 అఖండ విజయం మనదే పయనపు నది మన టిఆర్ఎస్ ప్రవాహమది మన టిఆర్ఎస్ గులాబీ పరిమళ టిఆర్ఎస్ గుండె చప్పుడు టిఆర్ఎస్ గుండె చప్పుడు టిఆర్ఎస్ పగలు రేయి తెలంగాణకై పక్షుల వోలే పయనించాం ప్రజల కోసమై పాటు పడుతూ ప్రాణాలను సైతం అర్పించాం ప్రజల కోసమై పాటు పడుతూ ప్రాణాలను సైతం అర్పించాం ఆటుపోటులను లెక్క చెయ్యక ఆంధ్ర పెత్తనం తరిమేశాం ఆటుపోటులను లెక్క చెయ్యక ఆంధ్ర పెత్తనం తరిమేశాం 14 ఏళ్ళు జనవాసమేగి తెలంగాణనే సాధించాం మారణ కాండకు చరమ గీతమే పాడేశాం అమరుల ఆశయ సాధన కోసం అగ్ని ప్రమాణం చేసేశాం అమరుల ఆశయ సాధన కోసం అగ్ని ప్రమాణం చేసేశాం అమ్మ రక్షణకు అందరం ఒకటై అహర్నిశలు కృషినే చేశాం అమ్మ రక్షణకు అందరం ఒకటై అహర్నిశలు కృషినే చేశాం ఆత్మగౌరవ విజయ కేతనం గగనపు వీధిన ఎగరేశాం రెపరెపలాడే గులాబీ జెండను గుండె గుండెకు హత్తుకుని తెలంగాణ మన జన్మ హక్కనే నినాదంతో తల ఎత్తుకొని విరామ మెరుగని వీరుల కొలువు విజయాలకు టిఆర్ఎస్ నెలవు విరామ మెరుగని వీరుల కొలువు విజయాలకు టిఆర్ఎస్ నెలవు ప్రజల కోసము ప్రాణం పోయిన ప్రయాణమా పదు టిఆర్ఎస్ చలో 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 కారు గుర్తు మనదే ఉఠో 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 అఖండ విజయం మనదే పేద మహిళలు ఉన్నారో ఆసరా పెన్షన్ పథకము 200 నుండి 1000 రూపాయలకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు 2016 రూపాయలకు రెసిడెన్షియల్ గాని ఇంకోటి రైతన్నుల కోసము కరెంటు సదుపాయము భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు 24 గంటల కరెంటు మన టిఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని గౌరవ వికారాబాద్ మండలం నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు 4.5 సంవత్సరాలలో గతంలో ఉన్నటువంటి దరిద్రాలను కూడా అవలీలగా తుడిచిపెట్టేసిండు. గతంలో ఎక్కడ చూసినా కానీ అర్ధనాదాలతో ఈరోజు రైతులు పొలాలంబడి రైతులను ఎద్దులను తీసుకుపోతుంటే బక్కచిక్కిన ఎడ్లు ఆ మూగబోయినటువంటి ఆ రైతు గొంతు ఈరోజు తడపడానికి ఇక్కడ నీళ్లు కూడా తీసుకురావడం జరిగింది. నిజంగా రైతు ఈరోజు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. ప్రపంచానికి ఆకలి తీర్చే రైతు అన్నమో రామచంద్ర అనకూడదని రైతు బంధు పథకం తీసుకొచ్చిండు. ఆ రైతు బంధు పథకాన్ని ఎకరాకు 8,000 ఉన్న దాన్ని 10,000 కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే నా బిడ్డలు నన్ను పోషించట్లేదయ్యా అన్న ఒక ఆలోచనతోని కనీసం ఇంత పెన్షన్ కూడా అడగకుండా 200 నుంచి ఏకంగా 1,000 రూపాయలు చేయడం జరిగింది. ఆ 1,000 రూపాయలను మళ్ళీ 2016 చేయడం జరిగింది. అది కేసీఆర్కు ఉన్నటువంటి ఔన్నత్యం. నేనున్నా మీకు అండగా మీరు ఓట్లేస్తే నేను రాజుగా ఎదిగి నేను ఒక సీఎంగా మారి ఈరోజు ఉన్నాను కాబట్టి మీకందరికీ నేను ఖచ్చితంగా మీ కుటుంబ బిడ్డలాగా ఉంటాను, మీ సేవకునిలాగా ఉంటాను. నేను మిమ్మల్ని ఎక్కడ పోయినా మన కారు స్టీరింగ్ ఈ విధంగా మంచిగా తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఈరోజు మా కూటమిలో అన్ని పార్టీల వాళ్ళు కలిసినాయి. ఆ రోజు మనకు తెలంగాణకు అడ్డం పెట్టినరు, మన కాలువలకు అడ్డం పడ్డవాళ్ళు ఈరోజు అంతా ఒక్కటై కేసీఆర్ను ఓడించాలంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తలేదు. కేసీఆర్ ఓడమే మాకు లక్ష్యం అంటే మంచి చేసేవానికి అడ్డం పడే నాయకులు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు గుణపాఠం చెప్పండి.
పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ. ఈరోజు వాళ్ళు ఒకటై కేసీఆర్ బంగారు తెలంగాణ వైపు తీసుకుపోతున్న కేసీఆర్కు ఈరోజు అడ్డం పడడానికి అడ్డదడ్డమైనటువంటి దారులు వాళ్ళు వెతుకుతున్నారు. ఎప్పుడు కలవని వాళ్ళు కూడా ఈరోజు కలుస్తున్నారు. కాబట్టి అలాంటి దుర్భిక్షమైనటువంటి ఈ సమయంలో మనమంతా ఒకటే ఆలోచించాలి. కేసీఆర్ గారికి ప్రమాదం తెచ్చే ప్రయత్నం ఎవరు చేసినా సరే వాళ్ళ ప్రయత్నానికి గండి కొట్టి మన చేతిలో ఉన్నటువంటి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలి. మనమందరం ఖచ్చితంగా కారుగుర్తుకు ఓటేసి వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం వస్తుంది కాబట్టి ఒక కారుగుర్తుకు ఓటేస్తే ఖచ్చితంగా సీఎం గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఖచ్చితంగా చేస్తే మనకు త్వరలో సాగునీరు కూడా వస్తుంది. లక్ష ఎకరాలకు నీరిచ్చేటువంటి గొప్ప సంకల్పాన్ని ఆయన ఎత్తికెక్కుండు. ఈరోజు దాదాపు 22,000 ఎకరాలను ఈరోజు మన చెరువులు కలపాల్సింది. ఇంకా 80,000 ఎకరాలు ఖచ్చితంగా మనకు అనంతాలం రిజర్వాయర్ నుంచి ఖచ్చితంగా మన దగ్గరికి నీళ్ళు వస్తున్నాయి. కోడంగల్కు ఈ ప్రాంతం అంతా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఆ పథకాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టును ఖచ్చితంగా చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, మీరు చెవేళ్ళ ప్రాణాయిత ప్రాజెక్టు అంటున్నారు. అక్కడ ఇక్కడ పైపులు ఇక్కడ తవ్వినారు. ఫస్ట్ మనం బాయ్ వేసినాక బాయి నుంచి పైపులు అన్ని పరుచుకుంటూ పోతాం, కానీ బాయ్కి ముందే పైపులు పరుచుకుంటూ పోయే దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ పరిపాలన. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు కాంట్రాక్టర్ల కోసము ఈపీసీ టెండర్లు వేసిండ్రు, కాంట్రాక్టర్లకు ముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిండ్రు. కాబట్టి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, మీరు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు, రాష్ట్ర ఆదాయాన్ని దోచుకున్నారు, సర్కారుకు అడ్డం పడ్డారు. మీరు తెలంగాణ ద్రోహులు. తెలంగాణ వద్దనుకున్నటువంటి నా విద్యార్థి మిత్రులు ఎంతమంది 1200 మంది చావులకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ టీడీపీలు మీకు గుణపాఠం చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా ప్రతి యువకుడు ఆలోచించాలి. మనమంతా ఖచ్చితంగా ఐక్యరాగంతో ఉండి కారుగురుకు ఓటేస్తే ఖచ్చితంగా మళ్ళీ కొన్ని రోజుల్లో నిజంగా ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేసిండ్రు, 100,000 నోటిఫికేషన్ వేసిండ్రు. ఖచ్చితంగా వాటి నోటిఫికేషన్లన్నీ నిండితే ఖచ్చితంగా 100,000 ఉద్యోగాలు అయిపోతాయి. దానికి మళ్ళీ ఈ పరిశ్రమలు రావడంతో దాదాపు 4 నుంచి 5 లక్షలు ఈ విధంగా ప్రైవేట్లు ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. ఈరోజు టీ హ్యాబ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎవరైనా సరే నేను 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాయలా వ్యాపారాలను కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడంలో నేను కూడా ఒక భాగస్వామినే. శాస్త్రవేత్తగా చేసి ఈరోజు ఇండస్ట్రీ పెట్టి ఒక దాదాపు 40 మందికి నేను పరోక్షంగా ఉద్యోగం ఇస్తున్నాను. ఇంకా దానికి 200 మందికి ప్రత్యక్షంగా ఒక 40 మందికి పరోక్షంగా 400 మందికి నేను ఉద్యోగాలు కల్పిస్తున్నాను. ఈ స్థాయికి ఎదిగినామంటే కారణం టీఆర్ఎస్ గవర్నమెంటు. 15 రోజుల్లో అన్ని అనుమతులు వస్తున్నాయి. మన పిల్లల భవిష్యత్తులు మారాలి. చదువు కోసం ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు. కాబట్టి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి కేసీఆర్ను మనం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళొకసారి ఆశీర్వదించి కారుగురికి ఓటేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.